అందుకే యోబు గ్రంథము 23:10 మాట రాయబడింది, ఆయన నన్ను శోధించిన పిమ్మట నేను సువర్ణము వలె కనబడును. విశ్వాస జీవితంలో సవాళ్లు లేకపోతే మన యొక్క నాణ్యత ఏంటో మనకు తెలియదు. ఏదో నేను బాగానే ఉన్నానులే అనుకుంటాం, నా భక్తి బాగానే ఉందిలే అనుకుంటాం. ఇక్కడ గోల్డ్ రింగ్ ఉంది, నేను పెట్టుకున్నాను. ఈ గోల్డ్ రింగ్ తయారవ్వాలంటే కొలిమిలో వేసి పుటంలో వేసి కాలిస్తేనే ఈ బంగారం, ఈ షేప్, ఈ షైనింగ్ వస్తుంది. 2022లో ఒకవేళ దేవుడు అలవ చేస్తే పర్వాలేదు, నో ప్రాబ్లం. అంత్యోకయ విశ్వాసుల నుంచి ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘంగా మనం దృఢపరచబడాలి. మనం స్థిరంగా ఉండాలి, మనం నిలకడగా ఉండాలి. ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి మనం స్థిరంగా ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే అక్కడ రాయబడుతుంది, యోబు అంటాడు ఒకనొక పరిస్థితుల్లో మనం మేలును మాత్రమే అనుభవించదమా, కీడును మనం అనుభవింప తగదా. చాలామంది అంటారు, అమ్మో అట్లా మాట్లాడద్దండి, జనవరి 1 అండి. ఈ నూతన సంవత్సరంలో 2022లో ఎలాంటి పరిస్థితుల్లో అయినా విశ్వాసంలో స్థిరంగా ఉండాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి ఇంగ్లాండ్లో ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయనకి 1 వీక్లో మ్యారేజ్ అవ్వాలి. ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. 3వ రోజు ఏం జరిగిందంటే, ఆయనకి గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఆ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు సడన్గా కింద పడిపోయాడు. యాక్సిడెంట్ అయింది, కాలు విరిగిపోయింది. 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒక టెలిగ్రామ్ వచ్చింది. అదేంటంటే, ఫియాన్సీ అంటే కాబోయే భార్య యాక్సిడెంట్లో చనిపోయింది, 1 వారం రోజుల్లో పెళ్ళవ్వాలి, కాళ్ళు విరిగిపోయింది, కాబోయే భార్య చనిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కృంగిపోతాం. కానీ ఈయన ఒక పాట రాశాడు, అద్భుతమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తన. ఇంగ్లీష్లో మనం పాడుకునే పాట, అంకుల్ అద్భుతంగా పాడే పాట, వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. ప్రీతి గల స్నేహితుడు నాకుండగా, నా కాబోయే భార్య మరణించినా, నా కాళ్ళు విరిగిపోయినా, ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ కన్సోల్స్ మీ, హూ కంఫర్ట్స్ మీ, హూ విల్ బీ విత్ మీ ఫర్ ఎవర్ అనే ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తూ ఒక పాట రాశాడు, వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆత్మీయ జీవితం ఒక సవాలుతో మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఏది మనల్ని షేక్ చేయలేదు. ఈ 2022 సంవత్సరంలో అంత్యోకయ విశ్వాసంలాగా మనం కూడా విశ్వాసంలో స్థిరంగా ఉందాం, విశ్వాసంలో నిలకడగా ఉందాం. దేవుడు కార్యాలు చేసినప్పుడు మాత్రమే కాదు, ఏ పరిస్థితుల్లో అయినా, ఏ పరీక్ష అయినా దేవుని కోసం ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా మనం ముందుకు వెళ్దాం. 3వది, త్వరగా మనం ముందుకు వెళ్దాం, అదే అపొస్తలుల కార్యములు 11:26. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. 3వది, దే గ్రూ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే వర్ స్ట్రెంగ్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంత్యోకయ సంఘం నుంచి 7 ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది, సువార్త ప్రకటించబడింది, ఇవాంజలిజం. 2వది, విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు, దే వర్ స్టేబుల్ ఇన్ దేర్ ఫెయిత్. 3వది, వాక్యంలో బలపడినారు, దే వర్ స్ట్రెంగ్డ్ త్రూ గాడ్స్ వర్డ్. నూతన విశ్వాసులు కొత్తగా యేసు ప్రభువును అంగీకరించారు, నూతన సంఘంగా వారు చేర్చబడ్డారు. కానీ 3వది మనం నేర్చుకోవాలి, 1 సంవత్సరమంతా మెయిన్ పాస్టర్ అయిన అపోస్తున్న పౌలు, ఇక్కడ ఉన్న అసిస్టెంట్ పాస్టర్ లాంటి బర్నబా, పౌలు బర్నబా కలిసి 1 సంవత్సరమంతా వారిని పూర్తిగా తర్ఫీదు చేశారంట. డిసైపుల్షిప్, దే గ్రూ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలో వారు ఎదిగారంట, దేవుని వాక్యంలో బలపడ్డారంట. 2022లో ఒక తీర్మానం తీసుకుందాం, ప్రభువా నీ వాక్యం చేత నన్ను బలపరచు. దేవుని వాక్యం మాత్రమే మనల్ని బలపరిచేది. దేవునిలో మనం ఎదగాలి, అన్నీ కోరుకుంటాం. 10th క్లాస్ కుర్రవాడు ఏం కోరుకుంటాడంటే ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ, డిగ్రీ అయిన తర్వాత పీజీ, పీజీ తర్వాత జాబ్. గ్రోత్ అనేది కోరుకుంటాం, ఫిజికల్ గ్రోత్ మనం కోరుకుంటున్నాం, మెటీరియలిస్టిక్ గ్రోత్ మనం కోరుకుంటున్నాం. కానీ ఆత్మీయంగా తెలుగులో ఒక సామెత, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రభు వల్లలో పాలు పొందుతున్నాం, సహవాసం కలిగి ఉంటున్నాం. కానీ దేవుల్లో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్. సంథింగ్, ఆత్మీయంగా ఒకవేళ చచ్చుబడిపోయామేమో,
ఆత్మీయంగా బ్యాక్ స్లైడ్ అయ్యామేమో. ఇక్కడ వాక్యం చేత సంఘం బలపరచబడింది. ఒక సంఘం బలపడాలి అంటే వాక్యం మాత్రమే. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. దేవుడు మీకు మంచి సంఘ కాపరినిచ్చాడు, దేవుడు మీకు ఒక మంచి బైబిల్ టీచర్నిచ్చాడు, దేవుడు మీకు ఒక మంచి వాక్యాన్ని బోధించే మంచి బోధకుణ్ణి దేవుడు మీకు ఇచ్చారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వాక్యంలో ఇంకా బలపడాలి. కొలసీల రాసిన పత్రిక 3:16 కూడా అంటాడు అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. కొలసీ 3:16 సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఇన్ అవర్ హార్ట్స్. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ 2022లో ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్దాం. ప్రభువా, నీ వాక్యం చేత నన్ను బలపరచు. ఆత్మీయంగా నేను చప్పబడిపోయాను, ఆత్మీయంగా నేను వెనక్కి జారిపోయాను. 2021లో చాలా బ్యాక్ స్లైడ్ అయ్యాను. 2022లో ఈ నూతన సంవత్సరంలో నీ వాక్యం చేత నన్ను బలపరచు. మనకు ఒకటి ఉండాలి, ఏముండాలంటే ఆకలి ఉండాలి, మనకు ఒకటి ఉండాలి, దాహం ఉండాలి. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు నాయన. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4 డేస్ నుంచి తినడానికి ఏం ఆహారం లేదు, కారం వేసుకొని ఆహారం మనం భోంచేస్తున్నాం. 5వ రోజు ఎవరో మన ఇంటికి మటన్ దమ్ బిర్యానీ, వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చి మనకు ప్యాకెట్ ఇచ్చారు. మనం ఏం చేస్తాం? పక్కన పెడేస్తామా? ఆయన ఎప్పుడు వెళ్తాడా అని చూస్తాం. ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఆ మటన్ దమ్ బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆవురు ఆవురు మనం తింటాం. ఎందుకు? 4 డేస్ నుంచి సరైన ఆహారం మనకు లేదు, ఆకలి. ఆత్మీయంగా కూడా మండే టు సాటర్డే యు ఆర్ బిజీ ఇన్ యువర్ జాబ్స్, యు ఆర్ బిజీ ఇన్ యువర్ మెకానికల్ వర్క్స్. సండే దేవుని సన్నిధికి ప్రభు దినం వచ్చినప్పుడు ఆకలితో రావాలి. ప్రభువా, నీ వాక్యం చేత నాతో మాట్లాడు, నీ సేవకుని ద్వారా నన్ను బలపరచు, నీ వాక్యం ద్వారా నన్ను దృఢపరచిన ఆయన అని ఎప్పుడైతే మనం అడుగుతామో, అంత్యోకయ సంఘంలో సంవత్సరం అంతా మంచి బైబిల్ ట్రైనింగ్, మంచి బైబిల్ క్లాసెస్ చేత వారు వాక్యంలో బలపడ్డారు. యిర్మీయా గ్రంథము 15:16 ఆ మాట రాయబడింది. యిర్మీయా 15:16, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగజేయచ్చును. ఎవ్వరూ ఇవ్వలేని సంతోషం దేవుని వాక్యం మనకిస్తుంది. చాలాసార్లు డిప్రెస్డ్గా ఉంటాం, చాలాసార్లు సంథింగ్ ఒక బాధతో మనం ఉంటాం. ఆదివారము ప్రభు దినం, పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం దేవుని సన్నిధికి వచ్చి దేవుడు వాక్యం చేత డైరెక్ట్గా మనతో మాట్లాడితే ఎంత ఆదరణ మనం పొందుకుంటాం. మార్నింగ్ క్వైట్ టైం పర్సనల్ డివోషన్లో చాలా బాధతో వేదంతో ఉంటాం, గుండెలో రాయి బరువు. మన పర్సనల్ డివోషనే మనం చదువుకుంటూ వెళ్తున్నాం, రెగ్యులర్ బైబిల్ స్టడీ. దేవుడు మనతో మాట్లాడితే ఎంత గొప్ప ఆదరణ ఉంటుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మనల్ని బలపరుస్తుంది. అంత్యోకయ సంఘం నుంచి నేర్చుకోవాల్సిన 3వది ఏంటంటే వాక్యంలో బలపడ్డారు. చూడండి, ఆ కీర్తనలు 119:50 అదే మాట రాయబడింది. నీ వాక్యము నన్ను బ్రతికించెను, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయను. నీ వాక్యము నన్ను బ్రతికించెను. ఆత్మీయంగా చాలాసార్లు డిప్రెస్డ్గా ఉన్నప్పుడు తిరిగి బలపరిచేది దేవుని వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
అంత్యోకే సంఘం నూతన సంఘం కానీ ఒక సంవత్సరం అంతా వారు వాక్యంలో బలపడ్డారు. మూడవదిగా అంత్యోకే సంఘం నుంచి మనం నేర్చుకునే మూడవ ఆత్మీయ సత్యం ఏంటంటే వాక్యంలో బలపడాలి. 119వ కీర్తన 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. 19వ కీర్తన 10వ వచనంలో నీ వాక్యము తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను బంగారము కంటేను మేలిమి బంగారము కంటేను శ్రేష్టమైనది. గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ ప్రెషియస్. దేవుని వాక్యం మనతో మాట్లాడేది. సంఘంగా మూడవదిగా వాక్యంలో మనం బలపడదాం, వాక్యంలో బలపడదాం, ఆశ ఉండాలి. 42వ కీర్తన 1వ వచనంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, ఆశపడుచున్నది. ఈ ఉదయకాల సమయంలో 2022లో ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ వాక్యం చేత నన్ను తృప్తిపరచు, నీ మందిర ఆవరణంలో నీ వాక్యం చేత నేను బలపడాలి నాయన అనే తీర్మానంతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరిచే దేవుడు. నాలుగవది కొంచెం ముందుకు వెళ్దాం. అపొస్తల కార్యములు అదే మన పాఠ్య భాగం 11వ అధ్యాయము 26వ వచనం 2వ భాగం. అక్కడ చూసినట్లయితే మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. చాలాసార్లు ఈ మాట మనం చదివాం, బట్ వీ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సందర్భంలో చూస్తే ఈ అర్థం అర్థమవుతుంది మనకి. ఇక్కడ చూసినట్లయితే అంత్యోకయ సంఘాన్ని మనం చూస్తున్నాం. ద చర్చ్ ఇన్ యాంటియోక్, మూడు విషయాలు మనం చూసాం. మొదటిది ఇవాంజలిజం, సువార్త ప్రకటించబడింది. రెండవది విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. మూడవది వాక్యంలో బలపడ్డారు. నాలుగవది సాక్ష్యం కలిగిన సంఘం అది. ఇట్ వాజ్ ఎ టెస్టిఫైయింగ్ చర్చ్. నాలుగవది సాక్ష్యం కలిగిన సంఘము. ఇట్ వాజ్ ఎ టెస్టిఫైయింగ్ చర్చ్. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి తెలుసా? 300,000 జనాభా అని చెప్పాను మొదట్లోనే, బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, హిస్టరీ ఇచ్చాను మీకు. 300,000లో ఒక్క క్రైస్తవుడు కూడా లేడని చెప్పాను. అంత్యోకయలో యేసు ప్రభు నామం అనేది అక్కడ లేదు, సంఘమే లేదు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో 300,000లో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఒక 500 మంది చిన్న గుంపు ఒక చిన్న సంఘంగా అక్కడ ఫామ్ అయ్యింది. 299,500 మంది. 300,000లో 500 మందిని తీసేస్తే 299,500 మంది ఈ చిన్న గుంపును చూసి వీరికి ఒక పేరు పెట్టారంట. వీరికి ఒక పేరు పెట్టారంట, వీళ్ళు క్రైస్తవులు. ఇంగ్లీష్లో క్రిస్టియన్స్, ఒరిజినల్ టెక్స్ట్ గ్రీక్లో దే బిలాంగ్ టు ద పార్టీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. భారతదేశంలో ఉంటే ఇండియన్స్ అంటాం, అమెరికాలో ఉంటే అమెరికన్స్ అంటాం, ఆఫ్రికాలో ఉంటే ఆఫ్రికన్స్ అంటాం. వీళ్ళకి ఏమని పేరు పెట్టా తెలుసా? క్రిస్టియన్స్. గ్రీక్లో ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే వీరు క్రీస్తుకి చెందినవారు, వీరు క్రీస్తుని వెంబడించేవారు. 2022లో ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం, సాక్ష్యం కలిగిన సంఘంగా మనం ఉందాం. అప్పటి వరకు క్రైస్తవులు అనే మాట ఎప్పుడూ మనకి వినిపించదు. మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం చూస్తున్నాం, మొట్టమొదటిసారిగా శిష్యులకి ఒక పేరు పెట్టారు, వీళ్ళు క్రైస్తవులు. నిన్నటి వరకు వ్యభిచారం చేశారు, వీళ్ళు మారిపోయారా? నిన్నటి వరకు విగ్రహారాధన చేశారు, వీళ్ళు మారిపోయారా? వీళ్ళ జీవితంలో ఏదో మార్పు కనిపిస్తుంది. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఈ చిన్న గుంపు ద్వారా, ఈ 500 మంది ద్వారా, తర్వాత బైబిల్ పండితులు చెప్తున్నారు అంత్యోకయ నగరం చాలా వరకు మారిపోయింది, క్రీస్తును తెలుసుకుంది. ప్రైజ్ ద లార్డ్. గాడ్ నెవర్ లుక్స్ ఎట్ క్వాంటిటీ, గాడ్ లుక్స్ ఎట్ ద క్వాలిటీ. దేవుడు ఎప్పుడు పెద్ద పెద్ద నంబర్ చూడడు, దేవుడు ఎప్పుడు సంఖ్యను చూడడు. నిజమైన విశ్వాసులు కొద్ది మంది ఉంటే చాలు, నగరం అంతా దేవుని తెలుసుకుంటుంది. అంత్యోకయలో యేసు ప్రభు నమ్ముకున్నది కొద్దిమందే, కొద్దిమంది విశ్వాసులే. ఈ కొద్దిమంది సాక్ష్యం కలిగి ఉన్నారు. ఈ కొద్దిమంది ద్వారా తర్వాత నగరం అంతా యేసు ప్రభుని తెలుసుకుంది. ఈ రోజుల్లో లేటెస్ట్ ఇవాంజలిజం, పర్సనల్ ఇవాంజలిజం ద్వారా 80% యేసు ప్రభుని తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత సువార్త ద్వారా, పెద్ద పెద్ద గాస్పల్ మీటింగ్స్, క్రూసేడ్స్ ద్వారా చాలా 20% కంటే ఎక్కువ యేసు ప్రభుని తెలుసుకోవట్లేదంట. 80% ఎలా యేసు ప్రభుని తెలుసుకుంటున్నారంటే వ్యక్తిగత సువార్త ద్వారా. లేటెస్ట్ ఇవాంజలిజం ఏంటంటే లైఫ్ స్టైల్ ఇవాంజలిజం,
లైఫ్ స్టైల్ ఇవాంజలిజం. ఇట్లా నాకులో నాకులాగా మైక్లో గట్టి గట్టిగా అరవవసరం లేదు, లేకపోతే గట్టిగా సువార్త చెప్పడం కూడా కాదు. మన వ్యక్తిగత ప్రవర్తన చూసి, మన క్యారెక్టర్ చూసి, మన లైఫ్ స్టైల్ చూసి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారన్న. అందుకే ఓ భక్తుడు అన్నాడు, యూ మే బీ ద ఓన్లీ బైబిల్ సమ్ వన్ విల్ ఎవర్ రీడ్. యూ మే బీ ద ఓన్లీ బైబిల్ సమ్ వన్ విల్ ఎవర్ రీడ్. మీ ఆఫీస్లో హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, ఎగ్జాంపుల్, వాళ్ళకి బైబిల్ అంటే ఏంటో తెలియదు, యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు. మీ జీవితాలు వారికి బైబిల్ లాగా ఉండాలి. యూ మే బీ ద ఓన్లీ బైబిల్ సమ్ వన్ విల్ ఎవర్ రీడ్. మనం అనుకుంటాం ఏదో జాబ్కి వెళ్తున్నాం అనుకుంటున్నాం, మన జీవితాలు మన ఆఫీస్లో మన వర్క్ ప్లేస్లో ఎక్కడ ఉంటే అక్కడ క్రీస్తు కొరకు సాక్షులంగా మనం జీవించాలి. మన లైఫ్ స్టైల్ చూసి వాళ్ళు అడగాలి, మీరు యేసుక్రీస్తు బిడ్డలండి, మీరు చర్చికి వెళ్తారా, ఏ చర్చికి వెళ్తారు, మేము కూడా రావాలని ఆశపడుతున్నాం. చాలామంది సైలెంట్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఉన్నారండి. చాలామంది హైందవ భక్తులు, సహోదరులు, ముస్లిం సహోదరులు, నా స్నేహితులు చాలామంది అడుగుతుంటారు, నాకు ఒక బైబిల్ కావాలి. వాళ్ళకి లోపల చాలా ఆశ ఉంటుంది. నిజంగా మన జీవితాలు వారికి మాదిరికరంగా ఉంటే వారు కూడా క్రీస్తు దగ్గరికి వస్తారు. ఈ నూతన సంవత్సరంలో 2022లో ఇంక్లూడింగ్ మీ, నాతో సహా ఒక తీర్మానం తీసుకుందాం, సాక్ష్యం కలిగిన సంఘంగా మనం ఉందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10:31, కాబట్టి మీరు ఏమి చేసినను, మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి. వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:16, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య జ్యోతులు వలె మీరు వెలగాలి అని అంటాడు పౌలు. యూ షుడ్ షైన్ లైక్ స్టార్. ఏలూరులో, నీ వర్క్ ప్లేస్లో, నీ జాబ్లో ఎక్కడ ఉన్నా క్రిస్టియన్స్, క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి, క్రీస్తుని మనం చూపించాలి. బలహీనమే కాదంట్లా, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఇంక్లూడింగ్ మీ, మనందరితో సహా వీఆర్ ఇంపర్ఫెక్ట్, బట్ దేర్ ఈజ్ ఎ గాడ్ హూ మేక్స్ అస్ పర్ఫెక్ట్. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12 అంటాడు, కంటిన్యూ టు వర్క్అవుట్ యువర్ సాల్వేషన్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, మారు మనసు పొందితే సరిపోదు, రక్షణ పొందిన నీవు ఆ రక్షణలో నమ్మకంగా చివరి వరకు అంతం వరకు కూడా కొనసాగాలి. అందుకే సాక్ష్యం కలిగిన సంఘంగా మన సంఘం ఉండాలి. 4వది సాక్ష్యం కలిగిన సంఘం. 5వది త్వరగా ముందుకెళ్ళిపోదాం. అదే అపొస్తల కార్యములు 11:29. శిష్యుల్లో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. 5వది ఇట్ వాజ్ ఎ గివింగ్ చర్చ్. 5వది దేవుని పని విషయంలో, సహోదరుల అవసరత విషయంలో స్పందించే సంఘం అది. ఇట్ వాజ్ ఎ గివింగ్ చర్చ్, దేవుని పని విషయంలో ధారాళంగా ఇచ్చే సంఘం. ఈ నూతన సంవత్సరంలో 2022లో అంతియొకే సంఘం నుంచి 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇవాంజలిజం, 2వది విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు, 3వది వాక్యంలో బలపడ్డారు, 4వది సాక్ష్యం కలిగిన సంఘం, 5వది దేవునికి ధారాళంగా ఇచ్చే సంఘం. తోటి సహోదరులు వారు యెరూషలేములో ఆ అవసరతలో కరువులో ఉన్నారు, వారు పట్టి పట్టినట్టు ఉండలేదు, వెంటనే సంఘం స్పందించి కొంత సమకూర్చి వెంటనే దేవుని బిడ్డలకు సహోదరులకు వారు పంపించారు. 5వది సంఘంగా మనం నేర్చుకోవాలి, ఈ కరోనా టైంలో చాలామందికి సహాయం చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆహారం లేని వారికి, అవసరతలో ఉన్న వారికి, చాలామందిని ఆదుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. రానున్న దినాల్లో కూడా సంఘంగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి ధారాళంగా ఇవ్వాలి. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం, ప్రభువా ఇచ్చే విషయంలో ఎప్పుడూ నేను ముందుంటాను, ఇచ్చి శోధించుడి ఆకాశ వాక్యంలను విప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. అది నేను డాడీ దగ్గర చూశాను, ఆయన దగ్గర ఏముండో, అంకుల్కి తెలుసు, సూటు బూట్ వేసుకుని వస్తారు, ఆయన చాలా మంచి, ఆయన దగ్గర చాలా ఉన్నాయనుకుంటారు, ఆ సూట్ కేసులో చాలా ఉన్నాయనుకుంటారు. అది దగ్గర ఏముండవు. ఒక్కొన్నిసార్లు అయితే ఏలూరు వచ్చేసే వాళ్ళం డైరెక్ట్గా, నేను కొన్ని నిజాలు చెప్పాలి కూడా చెప్తున్నాను. మాకు స్వరాజ్ హోటల్లో రూమ్ తీసుకునే వాళ్ళం, ఆ హోటల్లో రూమ్ రెంట్ కట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు ఉండే కాదు, తిరిగి ఏలూరు నుంచి మచిలీపట్నం వెళ్ళడానికి ఛార్జీలు ఉండేవి కాదు. నిజం చెప్తున్నాను, ఇదంతా నిజం కాబట్టి చెప్తున్నాను.
ఒకటే ఆయనకి విశ్వాసం. ఛార్జీలు చూసుకొని 100 రూపాయలు ఉంటే ముగ్గురం పిల్లలం, ఇద్దరు పెద్దవాళ్ళు, 3 హాఫ్ టికెట్లు, 2 ఫుల్ టికెట్లు, 50-60 రూపాయలు, దిగిన వెంటనే రిక్షా 10 రూపాయలు, వచ్చి ఇక్కడికి వచ్చి సేవా పరిచర్ చేయటమే కానీ తిరిగి ఎలా వెళ్తాము, తిరిగి ఎలా చేరుకోవాలి, పిల్లల సంగతి ఏంటి, ఏమీ ఆలోచించేవారు కాదు. ఆయన దగ్గర ఉంటే మాత్రం దేవుని సేవకులు వస్తే ఎప్పుడు దారాళంగా ఇచ్చేవారు. ఇంటికి ఏ సేవకుని వచ్చినా, ఏ మిషనరీ వచ్చినా ధారాళంగా దేవుని సేవ విషయంలో ఎప్పుడు ముందుండేవారు. ఎందుకు చెప్తున్నానంటే సంఘంగా చేయాల్సిన 5వ పని అంత్యోకయ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన 5వ సత్యం. ఒకవేళ మీరు చేస్తున్నారు మంచిదే, నేను కాదంట్లా, మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, వీ షుడ్ బి ఎ గివింగ్ చర్చ్. దేవునికి ధారాళంగా మనం ఇవ్వాలి. ఒక తండ్రికి 3 కుమారులు, నా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, పెద్దవాడు వచ్చాడంట, పెద్దవాడు వచ్చి బూట్లు కొనుక్కోవాలని అడిగాడంట, షూ తీసుకున్నాను 500. రెండోవాడు వచ్చాడు, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కావాలి, తీసుకో 50 రూపీస్. మూడోవాడు వచ్చాడు, డాడీ సండే స్కూల్కి వెళ్తున్నాను, వెనకాల నుంచి చిల్లర తీసి 1 రూపాయి బిల్ల ముఖాన్ని విసురుగొట్టాడు. షూ కొనుక్కోవడానికి 500, ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి 50 రూపాయలు. దేవునికి ఇవ్వడానికి చాలాసార్లు సంకోచిస్తూ ఉంటాం. సంఘంగా దేవుని పని విరివిగా జరగాలంటే, దేవుని దీవెనలు మనం పొందుకోవాలంటే 5వదిగా వీ షుడ్ బి ఏ గివింగ్ చర్చ్. 5వది అవసరతలో ఉన్న వారిని ఆదుకున్న సంఘం, అవసరతలో స్పందించిన సంఘం అంత్యోకయ సంఘం. 6వది కొంచెం ముందుకెళ్ళిపోదాం, చూడండి 13వ అధ్యాయం, పక్క పేజ్, నెక్స్ట్ పేజ్, 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. 6వది ఇట్ వాజ్ ఎ మిషనరీ చర్చ్. బా, ఒక్క సంఘంలోనే ఎన్ని అద్భుతమైన విషయాలు మనం చూస్తున్నామో చూడండి. సంఘం ఎలా అద్భుతంగా మిళితమై ఉందో చూడండి, ఆత్మీయంగా ఎలా ముందుకు వెళ్తుందో చూడండి. కొత్త సంఘం, నూతన సంఘం, న్యూలీ ప్లాంటెడ్ చర్చ్, బట్ ఇట్ వాజ్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్ స్పిరిచువల్లీ, ర్యాపిడ్లీ, డే బై డే. 6వది మిషనరీ సంఘం, అది ఇట్ వాజ్ ఏ మిషనరీ చర్చ్. మనందరికీ తెలుసు ఈ సందర్భం, అక్కడ 5 ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసం ఉండి. 13వ అధ్యాయం 1వ వచనంలో అంత్యోకియలో ఉన్న సంఘంలో బర్నబా, సుమియోను, లూకియా, మనయేను, సౌలు 5 ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సౌలుని, బర్నబాని ప్రత్యేకపరచుకోవటం మనం గమనించాలి. 6వది అంత్యోకయ సంఘం నుంచి 2 మిషనరీలు లేచారంట. అసలు ఒక్కసారి ఆలోచించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిటేట్ చేయండి ప్యాసేజ్ని, ఆశ్చర్యం కలుగుతుంది. అసలు అంత్యోకయలో ఏమీ లేదు, అంత్యోకయలో 0 లాంటి సంఘం, 0 లాంటి పరిస్థితి నుండి 2 మిషనరీలు సంఘం నుండి లేచారంట, పౌలు, బర్నబా. సంఘం నుండి మిషనరీ లేవాలి. విలియం బెండిట్ గారు నాకు చిన్నప్పటి నుంచి అంకుల్, తండ్రితో సమానం. ఆయన సేవ చేస్తూ కష్టపడుతూ 2 సంవత్సరాలని వెళ్ళారు. 2nd line, 3rd line ముందుకు రావాలి, సేవలో సహకరించేవారు కావాలి. ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ కేవలం ఫతేబాద్ ఈ ప్రాంతం, కొన్ని ప్రాంతాలు కాదు, అనేక ప్రాంతాలకి సంఘం విస్తరించబడాలి. ఈ సంఘం నుండి మిషనరీలు వెళ్ళి నూతనమైన ప్రాంతంలో సంఘాల్ని స్థాపించాలి. అది వాక్యానుసారం, అది లేఖనానుసారం. సంఘం నుండి మిషనరీలు లేచి నూతన సంఘాలు స్థాపించబడాలి. అంత్యోకయ సంఘం ఆ పనిచేసింది. 6వది ఇట్ వాజ్ ఎ మిషనరీ చర్చ్. ఎంత అద్భుతమైన విషయం, ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ నుండి సంఘ కాపరిగా వారు ఆశపడుతున్నారు. అలాగే మనందరం ఆశపడుతున్నాం. ఈ 2022లో నేను సేవలో ముందుకు వెళ్తాను, నేను సువార్త ప్రకటిస్తాను, ఒకవేళ ఫుల్ టైం కాలింగ్ ఉంటే నేను సేవలో పూర్తిగా సమర్పించుకుంటాను అనే ఆశ అనుకుంటే, మీ సంఘ కాపురైన వెంకట్ గారికి మీరు చెప్పండి, నూతనమైన ప్రాంతంలో, సువార్త లేని ప్రాంతంలో, సంఘం లేని ప్రాంతంలో నూతనంగా సంఘం మన ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ ద్వారా స్థాపించబడితే దేవునికి ఎంత గొప్ప ఆనందం. 6వది మన సంఘం కూడా మిషనరీ సంఘంలాగా ఉండాలి. కేవలము సపోర్ట్ చేయడం మాత్రమే కాదు, అనేక సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి, మంచిదే, ఐఈఎం, ఎఫ్ఎంబిబి, ఎవ్రీ హోమ్ క్రూసైడ్, చాలా సపోర్ట్ చేస్తున్నాం. కానీ వాక్యానుసారంగా మన సంఘంలో నుండి కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి, మిషనరీలు లేవాలి. చిన్న సంఘం, అది చిన్న సంఘం. పౌలు గురించి చాలా మాట్లాడతాం మనం, 13 పత్రికలు రాశాడు, 13 పుస్తకాలు రాశాడని మనం వింటాం. కానీ పౌలు హోమ్ చర్చ్,
పౌలు తల్లి సంఘం, పౌలు మదర్ చర్చ్ అని తెలుసా, ఈ అంతియోకియ సంఘమే. మన తల్లి సంఘమైన ఈ సంఘం నుండి మిషనరీ లేవాల్సిన సమయం ఆసన్నమైంది. చివరిది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చివరిది అది అపోస్తల కార్యములు ఒక్కసారి పేజీ టర్న్ చేయండి, 14:27 చివరి ముగించుకుందాం. అపోస్తల కార్యములు 14:27, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. దేర్ వాజ్ గ్రేట్ రివైవల్ ఇన్ ద చర్చ్. 7వది నేను ముగిస్తున్నాను. దేవుని గొప్ప ఉజ్జీవము ఆ సంఘంలో మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైన విషయం అండి. ఫస్ట్ మిషనరీ జర్నీ అయిపోయింది. మొదటి మిషనరీ యాత్ర అంతా అయిపోయిన తర్వాత వారు సంఘమును సమకూర్చి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు దేవుడు ద్వారము తెరిచిన సంగతియు వారికి వివరించారంట. దేర్ వాజ్ ఎ గ్రేట్ రివైవల్ ఇన్ ద చర్చ్. 2022లో మన సంఘంలో దేర్ షుడ్ బి ఎ రివైవల్, దేర్ షుడ్ బి ఎ చేంజ్. ఒక ఆత్మీయ మెట్టులో మనం ముందుకు వెళ్ళాలి, ఒక అడుగు మనం ముందుకు వేయాలి. ఉజ్జీవం అంటే గట్టి గట్టిగా అరవటం కాదు, ఉజ్జీవం అంటే గంతులు వేయటం ఎగరటం కాదు, క్రీస్తు కొరకు సాక్షులుగా మనం జీవించటం, సువార్తను ప్రకటించటం, అనేకులకి మాదిరిగా ఉండటం, క్రీస్తు కొరకు సవాళ్ళను ఎదుర్కోవటం. 6వదిగా సంఘం ఎప్పుడైతే ఉజ్జీవంగా ఉంటుందో అనేకుల్ని క్రీస్తు కొరకు మనం సంపాదించవచ్చు. అంతియోకియ సంఘం గురించి ఆలోచించండి. ఫస్ట్ మీకు చెప్పాను, ఏమీ లేదు, శూన్యం, జీరో. జీరోలో ఉన్న సంఘ పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. దేర్ వాజ్ ఎ గ్రేట్ రివైవల్, దేర్ వాజ్ ఎ గ్రేట్ రివైవల్. ద చర్చ్ ఇన్ యాంటియోక్, అంతియోకియలోని సంఘం. 7 విషయాలు చూసాం. మొదటిది సువార్త ప్రకటించబడింది, ఇవాంజలిజం. 2వది విశ్వాసంలో స్థిరులైనారు, దేవర్ స్టేబుల్ ఇన్ దేర్ ఫెయిత్. 3వది వాక్యంలో బలపడ్డారు, దేవర్ స్ట్రెంగ్త్ త్రూ గాడ్స్ వర్డ్. 4వది సాక్ష్యం కలిగిన సంఘం, టెస్టిఫైయింగ్ చర్చ్. 5వది దేవునికి ఇచ్చే సంఘం, అది గివింగ్ చర్చ్. 6వది మిషనరీ సంఘం, ఇట్ వాజ్ ఎ మిషనరీ చర్చ్. 7వది చివరిది, దేర్ వాజ్ ఎ గ్రేట్ రివైవల్ ఇన్ ద చర్చ్. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అస్సాంలోని గారో ట్రైబ్స్ మధ్య దేవుడు భారం ఇస్తే అక్కడ కుటుంబంగా సేవ చేస్తున్నాడు ఒక వ్యక్తి, అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ ఉన్న ఆ ట్రైబల్ గాడ్స్ని కాకుండా యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్తున్నాడు. ఆ తెగల దేవతల్ని కాకుండా యేసు ప్రభుని ఆరాధించండి, ఆయన నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. అక్కడ ఉన్న ట్రైబల్ హెడ్స్ అంటే ఆ ఊర్లో ఉన్న పెద్దలు ఏం చేశారంటే, వీడిని ఇలా వదిలేస్తే, ఈయన్ను ఇలా వదిలేస్తే ఈ గ్రామం అంతా యేసు ప్రభుని తెలుసుకుంటారేమో అని చెప్పి ఓ పని చేశాడు. వాళ్ళందరినీ లైన్గా నుంచోబెట్టాడు. భర్తను, భార్యను, ఇద్దరు పిల్లల్ని ముందు ఏం చేశాడంటే గన్ తీసుకున్నారు. నిజంగా జరిగిన సంఘటన. గన్ తీసుకుని ఆ చివరిగా ఉన్న కుమారుణ్ణి, ఆ బాబు వైపు గన్ పెట్టాడు. ఇదిగో నువ్వు మాట వింటావా, గ్రామ దేవతను పూజిస్తావా, లేకపోతే నీ కుమారుణ్ణి షూట్ చేయమంటావా అని అన్నాడు. లేదు, నా యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే ఆరాధిస్తాను. వెంటనే షూట్ చేశాడు. ఆ కుమారుడు స్పాట్లోనే చనిపోయాడు. పాప వైపు మరో కుమార్తె ఉంది, కుమార్తె వైపు గను చూపించాడు. ఒక్క అవకాశం మళ్ళీ నీకు ఇస్తున్నాను. లేదు, నా యేసయ్యని నేను వెంబడిస్తాను. భార్య దగ్గరికి వచ్చింది ఇప్పుడు టర్న్. నీ భార్య, నీ కట్టుకున్న భార్య ఒక్కసారి ఆలోచించు అని అన్నాడు. లేదు, నా యేసయ్యని నేను వెంబడిస్తానని చెప్పినప్పుడు కుమారుడు, కుమార్తె, భార్య కళ్ళ ముందు షూట్ చేస్తే ముగ్గురు మరణించారు. చివరిగా గన్ ఆయన వైపు చూపించినట్టు ఒక మాట అన్నాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అద్భుతమైన పాట, మనందరం పాడుకుంటాం కానీ ఆ సందర్భం మనకు తెలిస్తే రక్తపు మడుగుల్లో పాడిన పాట ఇది. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నాక్సాంగ్ అనే వ్యక్తి అస్సాంలో గారో ట్రైబ్స్ మధ్య విరోచితంగా దేవుని సువార్తలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని కొరకు నిలబడటానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు చివరి రక్త బొట్టు వరకు కూడా దేవుని కొరకు సజీవ సాక్షిగా దేవుని కొరకు జీవించాడు. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హావ్ డిసైడెడ్
to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. No turning back, no turning back. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6363, 9866-003-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6363, 9866-003-895. God bless you.